रागी हेल्दी कटलेट तैयार चेयडानिकि कावाल्सिन पदार्थालु कोत्तिमीर रागी पिंडी नूने उल्लिपायलु क्यारेट उप्पु सोरकाय तुरुमु चाट मसाला चिल्ली पेस्ट कारमु अल्लमु निम्मरसम सो एंटी कटलेट स्पेशालिटी रागी पिंडी लांटी ओक अद्भुतमैन मेटीरियल तो तैयार चेयडमे मेन स्पेशालिटी रेंडोदि एंटंटे वेजिटेबल्स अन्नी मनं పెట్టుకోవడము దీనికి ప్రయర్ ప్రిపరేషన్ పెద్దగా ఏం అవసరం లేదు ఎందుకంటే ఇంట్లో చిన్న సొరకాయ ముక్క ఉంటే చాలు సొరకాయ ముక్క బదులు దోసకాయ అయినా మనం వాడుకోవచ్చు జనరల్ గా కట్లెట్ అనగానే తప్పనిసరిగా ఆలుగడ్డ ఉపయోగిస్తూ ఉంటాం లేదా బటానీ క్యారెట్ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం కానీ ఈసారి మనం ఏంటి అంటే ఉల్లిపాయలు సొరకాయ తర్వాత క్యారెట్ అలాంటి పదార్థాలు యూస్ చేస్తున్నాం ఒకవేళ సొరకాయ బదులు దోసకాయ కూడా కావాలంటే వాడుకోవచ్చు ఈవెన్ బీరకాయ కూడా వాడుకోవచ్చు అయితే పొక్కు పై నుంచి ఏ మాత్రం లేకుండా మొత్తం తీసేయాలి గుమ్మడికాయ కూడా వాడుకోవచ్చు బూడిద గుమ్మడికాయ వాడుకోవచ్చు చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అంటే తీయగా వస్తుంది ఏమొ కదా అది బూడిద గుమ్మడికాయ తీయగా ఉండదు ఓకే ఎర్ర గుమ్మడికాయ తీయగా వస్తుంది సో అది బూడిద గుమ్మడికాయ అన్నమాట ఒక ఒక బౌల్ తీసుకుందాము అంటే గ్రీన్ కొంచెం గ్రీన్ కలర్ వైట్ కలర్ లో ఉండేది సేమ్ అలాగే వచ్చేస్తుంది ఓకే ग्रेनिश ग्रे उंटुंदी कदा ऐश गर्ड अंटामु अदी बूडिद गुम्मडिकाय अन्नमाट सो नाउ इप्पुडु मनं दींट्लोकी ओक स्पून तीसुको सुजित सो ओक रेंडु स्पूनलु रागी पिंडी तीसुकुन्नामु दींट्लोकी ओक चिटिकेडु टेस्ट की अनुगुणंगा उप्पु याड चेसुकुन्नामु अलागे दींट्लो मनं इप्पुडु ओक स्पून सन्नगा कट चेसिन ఉల్లిపాయలు వేసుకున్నా ఉల్లిపాయలు చక్కటి క్రంచ్ టేస్ట్ ఇస్తాయి ఉల్లిపాయ లేకుండా మనం వి కెన్ నాట్ ఇమేజిన్ కట్లెట్ ఎట్ ఆల్ ఓకే అలాగే ఒక రెండు స్పూన్లు క్యారెట్ తురుము ఇవి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏది కూడా మనం ఉడికించినటువంటి వాడట్లేదు అన్ని పచ్చి పచ్చివే వాడుతున్నాము ఫర్ బెటర్ న్యూట్రిటివ్ వాల్యూ అన్నమాట ఫర్ బెటర్ న్యూట్రియంట్స్ మనం వి ఆర్ యాడింగ్ ఎవ్రీథింగ్ అన్కుక్డ్ అన్నమాట ఇది మనకి సొరకాయ సొరకాయ సుజిత డెఫినెట్ గా ఇట్స్ కాల్డ్ ఎ మ్యాజిక్ వెజిటబుల్ అన్నమాట బరువు తగ్గాలనుకునే వాళ్ళందరూ కూడా సొరకాయని విరివిగా వాడండి సొరకాయ జ్యూస్ లాగా కూరలాగా కట్లెట్లో అన్నిటి మీద ఎలా వాడగలిగితే అలాంటిది అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీబడీ కెన్ డైజెస్ట్ దిస్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ వెజిటబుల్ నౌ దీనిలో మనం కొద్దిగా అల్లం వేసుకుందాం ఇది కూడా పేస్ట్ కాదు ఫ్రెష్ గా గ్రేట్ చేసిన అల్లం వేసుకున్నాము ఇందులో కొద్దిగా సన్నగా కొత్తిమీర తురిమిన కొత్తిమీర అలాగే దీనిలో కొద్దిగా చాట్ మసాలా మన టిక్కీకి మంచి జింగ్ ఇస్తుందన్నమాట ఇట్ గివ్స్ ద చట్పటా టేస్ట్ వస్తుందన్నమాట సో దట్స్ వై వి హావ్ టేకెన్ స్మెల్ కూడా చాలా బాగుంది యా తర్వాత దీంట్లో మనం కొద్దిగా కారము మీరు మసాలా పౌడర్ ఇట్లా చాట్ మసాలా పౌడర్ ఇలా వేయగానే అది గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను మీరు దీన్ని సెపరేట్ గా కాకుండా గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలు అల్లము కలిపి కూడా జింజర్ గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకోవచ్చు దానిలో లైట్ గా జీలకర్ర కూడా వేసి చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ అబౌవ్ ఆల్ ద మాస్టర్ ఇంగ్రీడియంట్ ద ఇమ్యూనిటీ బిల్డర్ అండ్ లైఫ్ స్పాన్ ఇంప్రూవర్ నిమ్మకాయ రసం ఇంత పెద్ద టైటిల్ ఇస్తుంది ఏదో అనుకున్నారు కదా నిమ్మకాయ రసం ఎందుకంటే దిస్ ఇస్ వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి వైటమిన్ సి మనలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది కాబట్టి అవన్నీ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఈ లోపల ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందాం ఇది చాలా అది చాలు దాంట్లో ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ టూ టు త్రీ స్పూన్స్ ఈజీగా షాలో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇంకొక రెండు స్పూన్లు వేయచ్చు ఇప్పుడు మనం అసలు నీళ్లు పోయలేదు సుజిత ఇందులో ఆల్రెడీ మనకి సొరకాయలో కాస్త వాటర్ ఉంది చాలా వాటర్ వస్తుంది అలాగే ఉల్లిపాయలోంచి కూడా వాటర్ వస్తుంది మనం ప్రత్యేకంగా వాటర్ వేయక్కర్లేదు ఆల్రెడీ నిమ్మరసం వేసాం సో ద హోల్ థింగ్ ఈస్ ఆల్రెడీ రెడీ ఇందులో మనం ఏ వాటర్ వేయలేదు అన్నీ ఫ్రెష్ వెజిటబుల్స్ సో ఈ కట్లెట్ మనం ఏంటంటే దానిలో వేసాక కొద్దిగా సిమ్లో పెట్టి పైన మూత పెట్టుకుందాం రెండు సైడ్లు మనం ఫ్రై చేసుకున్నప్పుడు చక్కటి కట్లెట్ వచ్చేస్తుంది ఓకే ఒక ప్లేట్ అందుకో సుజిత ఆల్రెడీ చక్కటి బైండింగ్ ఏజెంట్ ఉంది మన రాగి పిండి అనేది ఒక
గుడ్ బైండింగ్ ఏజెంట్ కాబట్టి పైనుంచి మనం దీనికి ఎగ్ కానీ ఇంకోటి కానీ ఆలుగడ్డ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. కొంచెం వెయిట్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, క్యాలరీ కాన్షియస్ ఉన్నవాళ్ళు, దే డు నాట్ వాంట్ టు ఈట్ ఆలుగడ్డ తినడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇవి బ్రహ్మాండంగా ఏమాత్రము హెసిటేట్ చేయకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినచ్చు. రాగిపిండి వాళ్ళకి చాలా మంచిది. ఈ వెజిటబుల్స్ అన్ని వాళ్ళకి చాలా మంచి చేస్తాయి. సో ఏం తినకూడదు అనే దాని గురించి మర్చిపోండి. ఏమేం తినచ్చు మీరు అన్నవి మేము చూపిస్తూనే ఉంటాం, నోట్ చేసుకుంటూనే ఉండండి, తినేస్తూనే ఉండండి. దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. బోత్ సైడ్స్ మనం దాన్ని బ్రౌన్ కలర్ క్రంచీగా అయ్యేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం. మనం ఎక్కువగా వాడేవి జొన్నలు అండ్ రాగులు. సో జొన్నతో కట్లెట్ మీరు ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పేశారు, ఇప్పుడు రాగితో కూడా కట్లెట్ చెప్పేశారు. సో ఆహారంలో మనము చాయిసెస్ అనేవి మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అని కూడా చూసుకుని అప్పుడప్పుడు చాయిసెస్ కొద్దిగా మార్చుకుంటే డెఫినెట్గా హెల్త్ని కూడా మెయింటైన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే మామ్, వేసేస్తున్నాను. వేసేసి మెల్లమెల్లిగా ఒకటి ఒకటి పెట్టు. తక్కువ మంట పెట్టి ఒక్క నిమిషం మూత పెట్టుకున్నామంటే చూడండి మ్యామ్, కనిపిస్తుందా అంటే రాగి కలర్ మూలంగా బ్యూటిఫుల్ గా క్రిస్పీగా అయిపోయినాయి. చాలా త్వరగా అయిపోతుంది, నేను చెప్పాను కదా. వి డోంట్ నీడ్ ఎ బైండింగ్ ఏజెంట్ ఆల్సో సుచిత. దర్ రెడీ, డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. అప్పేనా? ఆఫ్ చేసేసి. ఆయిల్ కూడా అస్సలు పీల్చట్లేదు. అస్సలు పీల్చదు, అస్సలు పీల్చదు. చాలా క్విక్ అసలు ఇందులో మనకి ఇన్స్టెంట్ అంటే మరీ పక్కాగా ఇన్స్టెంట్ అన్నమాట. సో యూ కెన్ గార్నిష్ ఇట్ విత్ సమ్ ఫ్రెష్ కొరియాండర్. కావాలంటే కొద్దిగా పుల్లగా తినడం ఇష్టం ఉన్న వాళ్ళు పైనుంచి లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు. ఇంకా చట్పట ఎక్కువగా కావాలి అంటే పైనుంచి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇంకా చట్పటా కావాలి లేకపోతే ఫిల్లింగ్గా కడుపు నిండిపోవాలి అనుకుంటే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కీరా ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కూడా పైన వేసుకోవచ్చు. పైనుంచి సేవ్ కూడా వేసుకోవచ్చు, ఎంజాయ్ చేసేయచ్చు. ఇలాగే నాకు తెలిసి బాగుంటుంది, ఎందుకంటే మీరు చెప్పినవన్నీ ఆల్రెడీ అందులో మిక్స్ చేసేసాం కదా, ఇంకా ఎందుకు మళ్ళీ పైనుంచి టాపింగ్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ. సో హెల్దీ రాగి కట్లెట్ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూద్దాం. హెల్దీ రాగి కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: కారం, రాగిపిండి, కొత్తిమీర, క్యారెట్ తురుము, ఉప్పు, ఉల్లిపాయలు, చాట్ మసాలా, నిమ్మరసం, చిల్లీ సాస్, అల్లం తురుము, సొరకాయ తురుము, నూనె. హెల్దీ రాగి కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్లు రాగిపిండి, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొద్దిగా సొరకాయ తురుము, అల్లం తురుము, సన్నగా తురిమిన కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా, కొద్దిగా కారం, గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని నూనె కాగనివ్వాలి. ఇలా కలుపుకున్న పిండితో కట్లెట్లా చేసుకుని సన్నని మంటపై కాగిన నూనెలో ఇరువైపులా వేయించుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంత రుచికరమైన హెల్దీ రాగి కట్లెట్ రెడీ.